कोडकंडला मंडलम पालकुर्ति नियोजकवर्ग बुक्य रवींदर ना पेर कावाल्सिंदि एं लेदु इप्पुडु फस्ट कावाल्सिंदि एंटंटे मा पालकुर्ति नियोजकवर्गानि अभिवृद्धि चेसुकुंटां मेमु आ अभिवृद्धि जरगालंटे మాకు ఒక మంచి క్యాండిడేట్ రావాలి క్యాండిడేట్ రావాలంటే మేము పేరు పెట్టి కూడా చెప్తున్నాం ఇప్పుడు ఇంత మునుపు చెప్పలే ఎవర్తోటి ఏం చెప్పలే మేము ఇప్పుడైతే మేము పేరు పెట్టి చెప్తున్నాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద మంత్రి ఉన్నా కూడా మాకేం భయం కాదు ఆయనతోటి ఇప్పుడు మా నియోజకవర్గానికి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని పంపిస్తే మేము గెలిచేది ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి కాదు మేము గెలుస్తున్నాం అని చెప్పేసి ధీమతోటి ఓట్లేసి గెలుపిస్తాం మేము మేమే ఎమ్మెల్యేగా నిలబెడతాం అని చెప్పేసి మేమే ఎమ్మెల్యేగా నిలబడుతున్నాం అక్కడ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని కాదు నేనే క్యాండిడేట్ అని చెప్పేసి ముందుబడి గెలిపిచి ఆ క్యాండిడేట్ ని అసెంబ్లీ పంపించేంత వరకు నిద్రపోం అని చెప్పేసి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను ఎందుకంటే మా నియోజకవర్గాన్ని పంపించండి ఒక మంచి క్యాండిడేట్ పంపిస్తే మేము యువకులం యువకులం ఒక తాటికై ఒక మెట్టు మీద నడిచి మేము ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని గెలిపించుకుంటాం ఇప్పుడు నాకు ఒకటి తెలిసింది ఏంటంటే జంగారాఘవరెడ్డి అనే మనిషి ఇప్పుడు లక్ష్మీనారాయణ అనే మనిషికి ఇప్పుడు తొత్తుగా మారి వాళ్ళిద్దరు ఒకటై ఇప్పుడు ఆయన ముసుగొల్పుతుండు మాకు కావాల్సింది లక్ష్మీనారాయణ కాదు మాకు కావాల్సింది ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి కావాలి మాకు అక్కడ అది జనరల్ సీటు అది ఏ ఎస్టీ నిలబడ్డా ఏ ఓసీ బీసీ నిలబడ్డా ఎవరు గెలవరు అక్కడ అది జనరల్ సీటు కాబట్టి మాకు కావాల్సింది అది ఓసీ అది జనరల్ సీట్లో మాకు కావాల్సింది ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డికి మాకు ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి వస్తే అమెరికా నుంచి ఏ చిన్న ఏదైనా కూడా మాకు మంచి వసతులు దొరుకుతాయి మాకు ఆ వసతులు తెప్పించేంత వరకు ఆయన కూడా నిద్రపోడని చెప్పేసి ఎర్రబెల్ దగ్గర మంత్రి కాదు ఏం అభివృద్ధి చేయలేదా ఏం అభివృద్ధి చేయలేదు ఒక్కడొక్కడైతే మాత్రం చేసిండు ఏం చేసిండు ఒక్క సీసీ రోడ్లు అయితే పోసిండు అభివృద్ధి నేను చేసినా అని ఇట్లా చూపిస్తాడు అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు అంటే సీసీ రోడ్లు కేంద్ర గవర్నమెంట్ మేము పోసినా అని చెప్పుకున్నారు కదా కేంద్రం ఇచ్చిన ఫండ్స్ కు మా సార్ ఇచ్చిండు మా కేసీఆర్ ఇచ్చిండు అని చెప్పేసి వెలగబెడతాను తప్ప స్టేట్ నుంచి వచ్చిన ఫండ్ కాదు అది అది ఏది కాదు అది యూజెస్ పని అది అది మాకు తెలుసు కానీ మేము బయట చెప్తలేం వాటికి అంటే ఎర్రబెల్ దగ్గర మంత్రి ఒక విధంగా చెప్పాలంటే బలమైన అభ్యర్థి అంటే మీ అభ్యర్థి మీ కరెక్ట్ ఉంటే మేమే గెలిపించుకుంటున్నాం మేమే గెలిపించాం మా అభ్యర్థి మా కరెక్ట్ ఉంటే మేమే గెలిపించుకుంటాం ఆ కష్టపడి గెలిపించుకున్నాం నైట్ అండ్ పగలు కష్టపడి గెలిపించుకుంటాం మేము కడుపుకు పుట్టాడు అన్నం తినకుండా కూడా ఉపశమనం గెలిపించుకుంటామని చెప్పేసి పాలకుర్తి ప్రజల తరపున పక్షాన మేము కొట్లాడుతున్నాం మాకు కావాల్సింది ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి క్యాండిడేట్ కావాలి అది అమెరికా నుంచి మాకు ఏ వసతులైనా ఎన్ని పనులైనా తెచ్చి ఇక్కడ రాష్ట్ర నిధులు ఇవ్వకుండా కూడా పాపం అతను ఏ వదిగానే అక్కడి నుంచి తెచ్చైనా మా పాలకుర్తిని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి నమ్మకం మీద ఆయన ఏదో మాకు ఇప్పుడు కలవలే తిరుపతి రెడ్డిని మేము ఇప్పుడు దాకా కలవలే అది అనుకోవచ్చు మా పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అనుకోవచ్చు ఎర్రంరెడ్డిని కలిసిర్రు కలవచ్చు వీళ్ళు ఏదో అని మేము ఇప్పుడు దా పాపం అతన్ని కలవలే కానీ పేరు చూసి మాత్రం మేము అంటున్నాము పేర్లలో ఫోటో ఫోన్లలోనే ఏం ఇప్పుడు దా మాట్లాడలే మాకు కావాల్సింది ఆ క్యాండిడేట్ వస్తే మా పాలకుర్తి అభివృద్ధి చెందుతుంది మా పాలకుర్తిని అభివృద్ధి చెందించుకుంటాం మేము ఆ ధైర్యం ఉన్నది మాకు కాబట్టి అమెరికా అతని వ్యక్తిని మాకు పంపించాలని చెప్పేసి మేము ప్రియాంకా గాంధీనైనా లేకపోతే రేవంత్ రెడ్డి గారికైనా మేము 2 చేతులు జోడించి చెప్తున్నామని చెప్పేసి అంటున్నాను వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ఎవరు వస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ పరిస్థితి ఎవరు వస్తారంటే మీ రేపు కాబోయే 24 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పక్క దానికి ఎవరు ఆపలేరు ఎవరు కాపలేరు దానికి దానికి ఎవరు ఆపినా కూడా చంద్రశేఖరరావు ఆపినా కూడా ఎన్ని జిమ్మికి లాడినా ఈసారి అయితే ఎన్ని జిమ్మికి లాడినా కూడా చంద్రశేఖరరావు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అది ఇస్తా ఇది ఇస్తా ఆ బంధువు ఇస్తా ఏ బంధువు అవసరం లేదు ప్రజలకు పక్క అర్థమైంది ప్రతి సంవత్సరం ఓట్లు వచ్చేటప్పుడు ఈయన ఇట్లా జిమ్మికి లాడతాడని చెప్పేసి చిన్న పోరగాని కూడా అర్థమైతుంది ఆయనది అది అర్థమైంది కాబట్టి చంద్రశేఖర ఏ జిమ్మికులు చేసినా ఇప్పుడు గెలిచే ప్రసక్తి లేదు రాబోయే 24లో మన రేవంత్ రెడ్డి అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు మా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పేసి మేము అందరినీ చేతులు ఇచ్చి జోడిస్తున్నామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్.